హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో అందరికి కంగ్రాచులేషన్స్ అండి. మన ఈ ఒరాకిల్ వెబ్సైట్ లో మనకి ఇప్పుడు విత్డ్రాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ విత్డ్రాల్ ప్రొసీజర్ కూడా ఎలా ఇస్తున్నారంటే, ఓవరాల్ గా మనకి ఎంత రావాలో దాన్ని 150% చేసి దాన్ని మనకి ఎవ్రీ వీక్ 10% చొప్పున ఇస్తున్నారు. సో ఇప్పుడు మన ఇక్కడ విత్డ్రాల్ కొట్టాలి, కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఓన్లీ ఆ అమౌంట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. సో మనం మళ్ళీ సపరేట్గా అమౌంట్ ఎంటర్ చేసే అవసరం లేదు. అండ్ ఈపీటీ ఫీజ్ కూడా జీరో పర్సెంటేజ్ ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు మనం ఇది విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే మనం టెంపుల్ తేజస్ వ్యాలెట్లో చేసుకోవాలి. సో ఇక్కడ టెంపుల్ తేజస్ వ్యాలెట్లో చేసుకోవాలి అనుకుంటే మనం ముందు టెంపుల్ తేజస్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం యాడ్ టోకెన్స్ చేయాలి కాబట్టి, సో మేనేజ్ క్లిక్ చేసి మేనేజ్లో యాడ్ టోకెన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనకి ఈసిఎన్ కాయిన్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దీన్ని మనం యాడ్ చేసుకుంటాం టోకెన్లో. సో ఈసిఎన్ కాయిన్ అనేది యాడ్ అయింది. సో దీని తాలూకా రిసీవింగ్ అడ్రస్ క్లిక్ చేసి ఈ అడ్రస్ని కాపీ చేసుకొని దీన్ని మనం ఇక్కడ రిసీవింగ్ అడ్రస్లో మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసి మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి సో ఇక్కడ ఈ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇన్వాలిడ్ ఈసిఎన్ కాయిన్ నెట్వర్క్ అడ్రస్ అని వస్తుంది కదా. ఇలా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన టెంపుల్ తేజస్ వ్యాలెట్ అన్నది యాక్టివేట్ అవ్వలేదు. సో దీన్ని మనం ముందు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే మనం బినాన్స్లో నుంచి తేజస్ కాయిన్స్ కొని దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఎలా అన్నది చూద్దాం. సో బేసిక్గా మనం బినాన్స్లోకి డైరెక్ట్గా అమౌంట్ అన్నది యాడ్ చేయలేము. సో ఫస్ట్ మనం వజ్రాక్స్కి వెళ్తాము. సో వజ్రాక్స్కి వెళ్ళి, సో ఇది వజ్రాక్స్. సో ఈ వజ్రాక్స్లో మనకి మనం దీంట్లో ముందు అమౌంట్ యాడ్ చేసుకుంటాము. అమౌంట్ యాడ్ చేసుకోవడానికి మనం డిపాజిట్ అని క్లిక్ చేసి మనకి ఎటువంటి ఆప్షన్తో మనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఆప్షన్స్తో మనం చేసుకుంటాము. చేసుకొని మనకి అమౌంట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఈ కాయిన్స్ని ఇందులో ఎక్స్చేంజ్లోకి వెళ్ళి యూఎస్డిటీ కాయిన్స్ అనేది మనం కొంటాం. యూఎస్డిటీ కాయిన్స్ అన్నది మనము కొంటాం. సో ఈ యూఎస్డిటీ కాయిన్స్ ద్వారానే మనము ఆ టీజెడ్ఎక్స్ అనేది కొనగలుగుతాం. సో ఇక్కడ మనం యూఎస్డిటీలో ఇక్కడ మనం ఇది బై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేనైతే ఒక నాది 7000 ఉంది, నేను ఒక 1000 రూపీస్ పెట్టి నేను కొందాం అనుకుంటున్నాను బై యూఎస్డిటీ. ఓకే, సో ఇక్కడ నా బై ఆర్డర్ ప్లేస్ అయింది. అండ్ సో ఇంకా ఆర్డర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఆర్డర్ కంప్లీట్ అయింది ఇప్పుడు. సో ఇక్కడ నాకు ఆర్డర్ ఉంది. సో ఇప్పుడు నేను నా ఫండ్స్లో చెక్ చేసుకుంటే తెటర్ యూఎస్డిటీ నా దగ్గర 23 కాయిన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సిస్టమ్లో ఓపెన్ చేసుకుంటే కనుక వజ్రాక్స్ మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు బినాన్స్ ఎట్ 0 ఫీ అని వస్తుంది ఫండ్స్ ఆప్షన్లో. సో దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనల్ని కాయిన్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది యూఎస్డిటీ. సో ఎంత 100% మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం, ట్రాన్స్ఫర్ టు బినాన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫీ అన్నది పడదు. మన యూఎస్డిటీ నుంచి మనము బినాన్స్కి, వజ్రాక్స్ నుంచి బినాన్స్కి చేసుకోవడానికి మనకి ఫీజ్ అన్నది పడదు. సో ఇక్కడ మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి అథెంటికేట్ కొడతాము. కొట్టిన తర్వాత ఇది ఓకే అని వచ్చింది. సో ఇక్కడ నుంచి మన యూఎస్డిటీ మన బినాన్స్కి షిఫ్ట్ అయిపోతుంది. సో బినాన్స్ ఓపెన్ చేస్తే ఇది మన లాగిన్ అడుగుతుంది. సో ముందు మనం మన లాగిన్ చేస్తాము. సో దీంట్లో 2 రకాల లాగిన్ చేయొచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్తో చేయొచ్చు, అలాగే క్యూఆర్ కోడ్తో కూడా చేయొచ్చు. సో ఆల్రెడీ మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఉంటే దాన్ని మీరు స్కాన్ చేసుకుంటే మీకు యాప్ అన్నది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి నా దగ్గర బీటీసీ 1760 ఉంది. అంటే ఇక్కడ నా యూఎస్డిటీ ఇవ్వండి, ఇక్కడ నాకు చూపిస్తుంది తెట నా దగ్గర ఉందని చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే మార్కెట్స్లోకి వెళ్ళి మన కాయిన్ పేరు వచ్చి
సో మనం ఇందాక ఇక్కడ ఎక్స్టీజీ హెడ్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం చూస్తున్నాం కదా. సో దీన్ని మనం ట్రేడ్లోకి వచ్చి కన్వర్ట్ని క్లిక్ చేస్తే మనకి ఈ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ప్యానెల్లో మన ఇక్కడ యూఎస్డిటీ పెట్టి ఇక్కడ మనకు కావాల్సిన కరెన్సీ అన్నది టేజోస్ అన్నది ఎక్స్టీజెడ్ అండ్ కోడ్. సో మనం ఎక్స్టీజెడ్ క్లిక్ చేసి మన ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అన్నది మనకి ఎంటర్ మ్యాక్స్ క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ వస్తుంది. సో దాన్ని మనం కన్వర్ట్ కొట్టగానే మనకు కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఎక్స్టీజెడ్స్ని మనం ఏం చేయాలంటే మనం మన వాలెట్స్లోకి వెళ్ళి ఓవర్వ్యూలోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఓవర్వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైవ్ ఐటమ్ స్పాట్స్ మీద క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేస్తే మనకి కాయిన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం విత్డ్రా అనేది క్లిక్ చేస్తాం. విత్డ్రా క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం మన తేజస్ టెంపుల్ తేజస్లో ఉన్న అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అమౌంట్ విత్డ్రాల్ అమౌంట్ అన్నది 4.16 ఉందని చూపిస్తుంది. సో మనం మొత్తం చేసుకోవాలనుకుంటే మొత్తం చేసుకోవచ్చు, లేదు కొంచెమే చేసుకోవాలనుకుంటే కొంచెం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది అమౌంట్ 4.136, కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళేది 4.036, అంటే 0.1 XTZ ఫీ అన్నది దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంది. ఓకే, సో మనం ఇది విత్డ్రా కొడతాం. విత్డ్రా కొడితే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తాం. సో ఫోన్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అన్నది గెట్ కోడ్ కొడితే ఫోన్కి వెరిఫికేషన్ కోడ్ అన్నది వస్తుంది. సో ఇక్కడ నా మెసేజెస్లో ఇది నా మొబైల్ అండి. సో నా మొబైల్లో ఆల్రెడీ యాక్చువల్ మొబైల్ అయితే మెసేజ్ వచ్చేసింది, కానీ ఇక్కడ రావట్లేదు. సో నేను నా మొబైల్లో ఉన్న కోడ్ని నేను ఎంటర్ చేసేస్తాను. ఇక్కడ అది అండ్ ఇక్కడ అలాగే ఈమెయిల్ కూడా వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అంటుంది. మనం మన ఈమెయిల్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకుంటే బినాన్స్ నుంచి వచ్చేసింది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఇది కోడ్. సో దీన్ని కూడా తీసుకెళ్ళి మనం అక్కడ ఎంటర్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గూగుల్ అథెంటికేటర్లో మనం ఆల్రెడీ 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకొని ఉంటుంటే మనకి అథెంటికేటర్లో కూడా మనకు ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్. సో ఇది కంప్లీట్ కొడతాము. కంప్లీట్ కొట్టిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న కాయిన్స్ అయితే ఇంకే ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయిపోయింది, ప్రాసెసింగ్లో ఉంది. సో మనకి టెంపుల్ తేజస్లోకి వెనక్కి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుంటే సో ఇక్కడ ఇంకా నాకు రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి వన్స్ ఇది ప్రాసెసింగ్ అయిపోతే సో ఎస్టిమేటెడ్ విల్ బీ లైక్ ఇంకొక 1-2 మినిట్స్ టైం పడుతుంది అన్నట్టు చూపిస్తుంది. సో ఇది ఏంటంటే మొత్తం సమ్ 10 బ్లాక్ చైన్స్ని దాటుకొని రావాలి. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ కన్ఫర్మేషన్ 0/10. 0/10 అంటే ఇవి ఒక్కొక్క సెట్ ఆఫ్ బ్లాక్ చైన్స్ అన్నింటిలో కూడా కన్ఫర్మేషన్స్ తీసుకొని రావాలి. సో అది వచ్చేటప్పటికి కొన్నిసార్లు మేబీ 1 మినిట్ 2 మినిట్స్ పడుతుంది, కొన్నిసార్లు 5-10 మినిట్స్ కూడా పట్టచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇది క్లియర్ అయిన తర్వాత సో ఇక్కడ టైం చూస్తే 1:03 అవుతుంది. సో మనం ఇది ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఈ పేజ్. సో ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. సో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు కన్ఫర్మేషన్ 1/10 అని వచ్చింది. సో యాక్చువల్గా ఈ ప్రాసెసింగ్ అన్నది కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఇది 1/10 నుంచి 10/10 వరకు మనం వెయిట్ చేయాలి. సో కొంతమందికి ఇది 1/10 చూపించవచ్చు, ఇక్కడ 10 చూపించవచ్చు, 20 చూపించవచ్చు, ఎంతైనా చూపించవచ్చు. సో వరి అవ్వాల్సింది అయితే ఏమీ లేదు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్ చైన్ సెక్యూరిటీ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము. యాక్చువల్గా ఇది 1 3కి పెట్టాం మనం ఈ ట్రాన్సాక్షన్ని, ఇది ఇప్పుడు 1 5 అవుతుంది, ఇక్కడ ఇంకా 2 బై 10 అయింది. సో కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇలా టైం తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇది ఇంకా 7 బై 10 అనే చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను, ఇది 8 బై 10 అని చూపిస్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూ అయితే నాకు ఆల్రెడీ ఆ టెంపుల్ తేజస్లోకి రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇలా మనం మన అకౌంట్ని యాక్టివేట్ అన్నది చేసుకుంటాం. సో ఇప్పుడు మనం మన ఈఒరాకిల్ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ ఇన్ క్లిక్ చేస్తే హేయ్ మాట్లాడద్దు. సో ఇక్కడ మనం మన విత్డ్రాల్ వాలెట్ మీద విత్డ్రా కొడతాము. కొట్టిన తర్వాత ఇక్కడ మనం మన కాయిన్ తాలూకా డీటెయిల్స్, ఏవైతే టెంపుల్ తేజస్లో ఈసియన్ కాయిన్ వాల్యూ ఉందో, సో ఇక్కడ ఈసియన్ కాయిన్ నెట్వర్క్ దీని మీద రిసీవ్ మీద క్లిక్ చేస్తాం. కాపీ తీసుకెళ్ళి ఈ ఒరాకిల్లో వేస్తాము. ఇందాక మనకి ఏదైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఆ ఇష్యూ అనేది రాలేదు, ఓటీపీ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఓటీపీ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఓటీపీ వచ్చేసి సబ్మిట్ చేసేసాను. సో ఇక్కడతో మన విత్డ్రాల్ రిక్వెస్ట్ అనేది ప్లేస్ అయిపోయింది. సో ఈ విత్డ్రాల్ అన్నది ఎప్పటికి ప్లేస్ అవుతుంది అన్నది యాక్చువల్గా మన మీటింగ్లో అయితే మాత్రం ఏ రోజు ఆ రోజు అన్నట్టు చెప్పారు, బట్ రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నార్మల్గా ఇది ఎవ్రీ వీకే జరుగుతుందని అన్నారు. సో మన అందరూ మన రిక్వెస్ట్ ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు అయితే ఇవాళ ఈవినింగ్ లోపు వచ్చేయచ్చు, లేదంటే కనుక మండే ఈవినింగ్కి వచ్చేయచ్చు, లేదంటే కనుక ఎవ్రీ మళ్ళీ నెక్స్ట్ మండేకే మనకి విత్డ్రాల్ అనేది జరుగుతుంది. సో ఇది కంప్లీట్ విత్డ్రాల్ ప్రొసీజర్. దీన్ని మళ్ళీ మనం క్యాన్ క్యాష్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఇక్కడ బేసిక్గా ఇంటర్నల్ స్వాపింగ్ చేసి నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో యాక్చువల్ తేజోస్ ఉంది, సో తేజోస్ని నేను స్వాప్ చేస్తాను ఈసియన్లోకి. ఓకే, ఇక్కడ నాకు కావాల్సిన కాయిన్ ఈసీ అన్న, ఈసీ ఇక్కడ రావట్లేదు. సో మనం ఒకసారి ఈసీఎన్లోకి వెళ్ళి స్వాపింగ్ ట్రై చేద్దాం, దాంట్లో ఏమైనా స్వాపింగ్ అయ్యే ఛాన్స్ ఉందేమో. సో ఇక్కడ కూడా ఫ్రమ్ ఈసీఎన్, ఇక్కడ కూడా మనకి ఈసీఎన్ చూపించట్లేదు. సో దీంట్లో మనం స్వాప్